राष्ट्र प्रभुत्वं ఎవరి ఆదేశాలతో ఈ పని చేశారో నాకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పనదే ఈ పని చేయరు. నలుగురు ఎమ్మెల్యేలు నాకు ఇచ్చి ఉన్నారు. నాకు అనేక చోట్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి. మీరే చూశారు ఆడియో కాల్లు వీడియో కాల్లు. ఈ బెదిరింపు కాల్లు వచ్చే పరిస్థితుల్లో నా యొక్క భద్రతకి ఇంకా అదనంగా రక్షణ ఇవ్వాల్సింది పోయి ఉన్న గన్నెల్లో నలుగురిలో ఇద్దరిని తీసివేసి అంటే దాని అర్థం రాష్ట్ర ప్రభుత్వం నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని నన్ను మానసికంగా భయభ్రాంతులకు గురి చేయాలని ఆలోచన సాగించినట్లు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. అందుకే నాకు గన్నెల్లు అదనంగా ఇచ్చిన ఇద్దరిని తీసివేసిన ఓ రాష్ట్ర ప్రభుత్వమా మీకు అదనంగా నేను మరో గిఫ్ట్ ఇస్తున్నా నాకున్న ఇద్దరు గన్మెన్లు కూడా నాకు వద్దు నేను తిరస్కరిస్తున్నా ఆ ఇద్దరు గన్మెన్లని గౌరవప్రదంగా మీకు అప్పచెప్పుతున్నా. ఐదేళ్లు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా కార్యకర్తల శుభాభిలాషల అండతో గన్మెన్లు తిరస్కరించిన ఎమ్మెల్యేలలో నేను అతి కొద్ది మంది ఎమ్మెల్యేలు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఐదేళ్ల పాటు గన్మెన్లని తిరస్కరించిన వ్యక్తిని. ఇద్దరు గన్మెన్లను తొలగిస్తే నేనేదో మానసికంగా భయపడతానుకుంటే ఇదే మీకు నేను చెప్పే సమాధానం. నాకు వస్తున్నటువంటి ఇద్దరు గన్మెన్లను కూడా గౌరవంగా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నా. మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారు ఇద్దరు గన్మెన్లను తొలగించి మీకు కూడా, ఎందుకంటే గిఫ్ట్ మీరు ఇచ్చినప్పుడు తిరిగి గిఫ్ట్ మీకు ఇవ్వాల్సిన అవసరం అందరి మీద ఉంది. అది సంస్కారం. ఒక గిఫ్ట్ మనకు వచ్చిందంటే తిరిగి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం. అందుకే నా ఇద్దరు గన్మెన్లను కూడా గౌరవంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్తున్నానని తెలియజేస్తూ ఇంతకాలం పాటు నా భద్రత కల్పించి నాకు సెక్యూరిటీ ఇచ్చిన దానికి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది నేను తీసుకున్న నిర్ణయం. ఆ ఇద్దరు గన్మెన్లని వాపస్ చేస్తున్నా. నాకు గన్మెన్లు అవసరం లేదు. నా శ్రేయోభిలాషులు కార్యకర్తలు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఒక్కడనే తిరుగుతా, ఒంటరిగా తిరుగుతా, అందరితో తిరుగుతా, ఏమైనా చేసుకోవచ్చు. నాకు ఏం అభ్యంతరం లేదు. ఏమైనా చేసుకోవచ్చు. మళ్లీ మళ్లీ చెప్తూ ఉన్నా, రోజు రోజుకి నా గొంతుక పెరిగేదే తప్ప తరిగేది ఉండదు. ఇది ప్రజల గొంతుకగా వినిపిస్తూనే ఉంటా. దానిలో ఎలాంటి అనుమానం లేదు. సభ్యత సంస్కారంతో కూడిన మాటలు మాట్లాడుతూనే ఉంటా. ప్రజా సమస్యల్ని ఎరుగెత్తి చాటుతూనే ఉంటా. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి గన్మెన్లు తొలగించినంత మాత్రాన నా మానసికంగా నేను బలహీన పడే ప్రశ్నే లేదు. మరింత రెట్టించిన ఉత్సాహంతో, మరింత కసితో, మరింత పట్టుదలతో ముందుకు సాగుతానని చెప్పని రూరల్ నియోజకవర్గ ప్రజలు, నా కార్యకర్తలు, నా శివభిలాషులే నాకు రక్షణ అని తెలియజేస్తూ ఆ యొక్క ఇద్దరు గన్మెన్లను కూడా సుబ్బయ్య గారు రండి, ఆ గన్మెన్లు రమేష్ గారు, ధనంజయ్ గారు, రమేష్ వీరిద్దరిని కూడా, ఒకరు ధనంజయ్ యాదవ్ గన్మెనే కాదు వ్యక్తిగతంగా ఇష్టమైన వ్యక్తి, అదేవిధంగా రమేష్ మరో గన్మెన్ నాకు ఇష్టమైన వ్యక్తి, వాళ్ళిద్దరిని కూడా ప్రభుత్వానికి అప్పచెప్తూ ఉన్నా. మళ్లీ మళ్లీ ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటా. ఎందాకైనా మాట్లాడుతా, ఈ ప్రజల పక్షాన ఎందోరమైనా వెళతా. దాంట్లో రెండో ఆలోచన లేదు. ఇదేదో సినిమా డైలాగులు అనుకోవద్దు, సినిమా డైలాగులు అనుకోవద్దు. తగ్గేదేలా 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 15 మంది మంత్రులు ఒక్క శాసనసభ్యుడి మీద నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని, 175కి 175 గెలుస్తామని మీరు చెప్తున్నారు కదా. 175కి 175 గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ఒక్క శాసనసభ్యుడు తన గొంతుకు వినిపిస్తూ ఉంటే 15 మంది మంత్రులు, సలహాదారులు, రీజనల్ కోఆర్డినేటర్లు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఇక సోషల్ మీడియాలో అయితే ఎవరైతే మీకు అనుకూలంగా ఉంటారో వారి చేత రకరకాల ఎనాలిసిస్లు. ఇంత అవసరమా ప్రభుత్వ పెద్దలారా, ఆలోచన సాగించండి. ఇంత అవసరమా? 175 ఎమ్మెల్యేలు మీరు నేరుగా గెలుస్తున్నారని విశ్వాసం మీకుంటే ఇంత అవసరమా? ఒక్క ఎమ్మెల్యేని లక్ష్యంగా చేసుకుని ఒంటరి వాడిని చేసి ఒకరోజేమో బెదిరింపు కాల్స్, ఒకరోజేమో కేసులు పెట్టడం,
ఇంకా ఇంకా పెడతా ఉన్నాం. మరో పక్క నా వెంట తిరిగే కార్పొరేటర్లు లేదా నాయకులు ఎవరైనా ఉంటే వారందరినీ రకరకాలుగా మాట్లాడటం ఇంత అవసరమా? ఇంత అవసరమా? అందుకే మీ గన్మెన్లు నాకు వద్దు, వారిద్దరిని కూడా వెనక్కి పంపిస్తూ ఉన్నా, గౌరవంగా వెనక్కి పంపిస్తూ. సార్ ఎంత బాధాకరం అంటే రేపు పత్రికలో చూసా ఏఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు, సేదరెడ్డికి ఉండే వన్ ప్లస్ వన్నే మేము తీలేదని. నలుగురు నాకు ఎంతమంది మీకు తెలియదా? ఇంటెలిజెన్స్ వారు మీకు తెలుసు కదా, ఆ ఇంటెలిజెన్స్ వారు మీకు తెలుసు కదా. ఎందుకు ఇంత పచ్చ అబద్ధాలు, ఎందుకు ఇంత మోసాలు? ఏ అమర్ గారు, మీరు అందరూ ఎన్నిసార్లు చూస్తున్నారు, 2+2 డ్యూటీలో ఉంటారు, 2 మళ్ళీ డ్యూటీ వస్తూ ఉంటారు. నిన్న సాయంకాలం ఇద్దరు డ్యూటీలో ఉంటే ఒకరి ఇటు వాళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి ఆ ఒక్కని తీసుకెళ్లారు. 2+2 ఒక రివాల్వర్ ఇంకో గన్ ఏందయ్యా? AK-47. ఇప్పుడు ఆ AK-47 తీయేశారు. AK-47 వాళ్ళు తీశారు కాబట్టి ఆ పిస్టల్ కూడా నాకు వద్దయ్యా అంటున్నా. ఎందాకైనా దేనికైనా అన్ని నిర్ణయం ఆలోచించే నేనే పసిపిల్లని కాదు కదా. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అంటే ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా కాస్త వేధింపులు ఉంటాయి. అందులో అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండి లేదా ఎంపీగా ఉండి విభేదిస్తే రఘురామకృష్ణరాజు గారిని మనం చూసాం. నాకు అంతకంటే 10 ఉంటుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అన్నిటికీ సిద్ధమయ్యే నిర్ణయం తీసుకున్నా. నా తలరాత ఏ విధంగా ఉంటే ఆ విధంగా అవుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, నేను పొరపాటు చేసి ఉంటే భగవంతుడు నాకు శిక్ష విధిస్తాడు, ప్రజలు నాకు శిక్ష విధిస్తారు. నేను పొరపాటు చేయకుండా ఉంటే భగవంతుడు వేరే వాళ్ళ శిక్ష ఏమని నేను అడగటంలే. నాకు అండగా నిలవమని కోరుకుంటూ ఉన్నా. నేను తప్పు చేయకుంటే ప్రజలకు కూడా అదే కోరుతూ ఉన్నా. ఎక్కడ ఉన్నా నెల్లూరు రూరల్ గౌరవాన్ని ఈరోజు రాష్ట్రమంతా అన్ని ఛానల్స్లో పత్రికలో 2 తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు రూరల్ అన్న యొక్క గౌరవాన్ని మీ శాసనసభ్యుడిగా గర్వంగా మీరందరూ చెప్పుకునే విధంగా ముందుకు సాగుతానని తెలియజేస్తాం. ఇందాకే రిక్వెస్ట్ చేసుకున్నా మిమ్మల్ని ఏమనంటే ఓన్లీ భద్రత గురించి మాట్లాడదామని. తప్పకుండా దాని గురించి కూడా మరోసారి కొంచెం డీటెయిల్గా పెట్టుకొని మాట్లాడుకొని తప్పనిసరిగా. అంత తొందరగా పోదు కదా సార్, 2 సార్లు జగన్ గారు బీ ఫార్మ్ ఇచ్చారు. సరే, నేను ఏ కారణంతో వెలుపులకు వచ్చానో, ప్రతిపక్షంలో ఉండి అధికారం కోసం అధికార పార్టీలోకి వెళ్ళాను లేదా అధికారంలో ఉండి కష్టాలు వస్తాయని తెలిసి ప్రతిపక్షంలోకి వచ్చానో ప్రజలకి మీకు అందరికి కూడా బాగా తెలుసు. మిగతా ఇన్ని చిన్న చిన్న అంశాలు తప్పకుండా మాట్లాడు. ఇందాకే చెప్పే మీకు నేను 4 ప్రశ్నలు అడిగితే 40 రకాలుగా తిట్లు తిట్టాడు. తప్పకుండా ముందు 4 ప్రశ్నలకు సమాధానం చెప్తే మాట్లాడుకుంటాం, అది వేరే అంశం. దయచేసి గన్మెన్లు భద్రత తొలగింపు ఆ ఒక్కదాని పరిమితం అవుదాం, పరిశుద్ధం చేసుకోవాలి. అంటే వాళ్ళు ఇస్తున్నారు సార్, వాళ్ళు ఇస్తున్నప్పుడు నేను కలగలిపి అన్ని మాట్లాడటం కాదు కదా. సూటిగా స్పష్టంగా మన వాదన ప్రజల్లోకి వెళ్ళాలా. ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నా వాదనలో నిజాయితీ ఉందనుకుంటే, నా వాదనలో నిక్కచ్చితనం ఉందనుకుంటే నాకు మద్దతు ఇస్తారు. నా వాదనలో నిక్కచ్చితనం లేదు అనుకుంటే నాకు మద్దతు ఎవరు, అది కాలం. ప్రజల రక్షణ, నా కార్యకర్తల రక్షణ, దేనికైనా సిద్ధం. ఎందాకైనా